వచ్చే ఎన్నికల్లో గాజువాకలో వైకాపా విజయం సాధిస్తుందని 62వ వార్డు వైకాపా అధ్యక్షుడు బొడ్డు నరసింహపాత్రుడు తిప్పల్ దేవన్ రెడ్డి అన్నారు. వార్డులోని పైడిమంబ కాలనీ సింహగిరి కాలనీలో జరిగిన వైసీపీ సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి వైకాపాతోనే సాధ్యమని పేర్కొన్నారు. దానివల్ల నాగిరెడ్డి గారు కొన్ని కొన్ని ఏరియాలకి రావడం కుదరకపోయినప్పటికీ కూడా వారి దూతగా మేము వస్తున్నాం. స్థానిక సమస్యలు ఏమున్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకునేది ఏమిటంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరు వెళ్తారు ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు వెళ్తారు? అదందరూ కూడా చెప్పాలి. మన పిల్లగాలకు కూడా మనం చెప్పాలి తప్పు జరగొద్దని. పొరపాటుని గాజువాకలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత ఏ పేదవాడిని తెలుసు, ఏ వీధి తెలుసు, ఏ వీధి సమస్య తెలుసు, వాళ్ళకి ఏ విధంగా సమస్యలు పరిష్కరించగలరు? ఏదో ఎలా ఉందంటే వచ్చాము మనకి ఇమేజ్ ఉంది ఎమ్మెల్యే అయిపోతాం, అయిపోయిన తర్వాత ఏంటి, అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోవడం. అప్పుడు నుంచి 5 ఇయర్స్ దాకా మీ అందరికి అందుబాటులో ఉన్నాం. ఏ విధంగా వర్క్ చేసాం మీ అందరికీ తెలుసు. మేము వార్డులో ఏ విధంగా వర్క్ చేసాం, మరి మీ పెద్ద రోడ్డు కానీ ఆ కొండ మీద ట్యాంకులు కానీ ఈ లైన్స్ కానీ మరి ఆ టైంలో మేము ఆ వర్క్ ఎలా చేసాం మీకు తెలుసు. మరి అదేవిధంగా మరి 5 సంవత్సరాల నుంచి మరి మీకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మరి ఏ విధంగా చేశారో నాకైతే తెలియదు. మరి నాగిరెడ్డి గారి గురించి చెప్పాల్సిన లేదు అని అయితే మాత్రం ఒక 5 మినిట్సే చెప్పి క్లోజ్ చేస్తాం మీటింగ్. ఎందుకంటే 70-70 సంవత్సరాల వయసులో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్లు ఇవ్వలేదు, ఆయన ఓన్లీ నాగిరెడ్డి గారికి ఇచ్చారు. అదే మాకు పెద్ద పెద్ద విజయం. అది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.